ఈ మధ్య కాలంలో మన తారలు వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నారు. అయితే వీరు చేసే పనులు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. ఇక కొంతమంది నటీమణులైతే వరుసగా వివాదాల్లో చిక్కుకొని అందరి నోట్లో నలుగుతూ వస్తున్నారు. అయితే అలాంటి సంఘటన ఇప్పుడు ఒకటి చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలీవుడ్ లో హేట్ స్టోరీ వీర్ లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జరీన్ ఖాన్. ఇక ఈ బ్యూటీ సినిమాలతో స్టార్ టైమ్ ఏ రేంజ్ లో సంపాదించుకుందో తెలియదు గాని వరుసగా కాంట్రవర్సీ న్యూస్లతో మాత్రం తెలియని వారికి కూడా పరిచయం అవుతుంది. అయితే ఇప్పుడు పబ్లిక్ లో ఒక వ్యక్తిని చెంప చెళ్ళు అనిపించింది. ఇక ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. వివరాల్లోనికి వెళితే ఔరంగాబాద్ లో రీసెంట్ గా ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్ లాంచ్ సందర్భంగా జరీన్ ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఇక ఆమెను చూసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. అయితే ఒక వ్యక్తి జరీన్ దగ్గరకు వెళ్లడంతో అందరూ చూస్తుండగానే పబ్లిక్ లో గట్టిగా చెంప పగలగొట్టింది. దీంతో అక్కడున్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. అయితే జరీన్ ఆగ్రహానికి పలువురు భయపడి వెనకడుగు వేశారు. ఇక పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుంచి ఆమెను కారక్కించి పంపేశారు. అయితే ఓ వ్యక్తి తనను అసభ్యంగా టచ్ చేశాడని, అది సహించలేకే కొట్టానని జరీన్ వివరణ ఇచ్చింది. అయితే గతంలో పలు వివాదాలతో జరీన వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న ఆమె మేనేజర్ బ్లాక్ మెయిల్ చేస్తుందని కేసు పెట్టింది. ఇక అది మరొక ముందే అమ్మడి కారు ఒక బైక్ ను ఢీకొట్టి వ్యక్తి మరణించడంతో కారు డ్రైవర్ ని సైతం అరెస్ట్ చేశారు. ఇక ఈ వివాదం ఒక కొలిక్కి రాకముందే జరీన్ కొత్త వివాదంతో వార్తల్లో నిలిచి అందరికీ మరో షాక్ ఇచ్చింది. ఇక జరీన్ ఖాన్ కొట్టడం సంగతి పక్కన పెడితే ఒక వ్యక్తిని అలా తాకడం కూడా తప్పే. ఇక ఈ విషయానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారి నెట్ లో హల్చల్ చేస్తుంది. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.